రైజింగ్ టైటాన్స్ 11th వర్సెస్ ఏడేనా తాత ఎస్ 2-3 హలో తాత ఏ గ్రౌండ్ సార్ గ్రౌండ్ నేమ్ గ్రౌండ్ పేరు చెప్పండి సార్ ఏమో 6 బాల్లు ఉన్నాయి సార్ సార్ నా దగ్గర చాలా గ్రౌండ్స్ ఉన్నాయి సార్ గ్రౌండ్ నేమ్ చెప్పి మీకు చెప్తాను ఇంకేనా 6 2 కొత్త 8 కొత్త టైమింగ్ చెప్పండి రేపు పొద్దున మళ్ళీ తీసుకుంటాం మధ్యాహ్నం కావాలా ఓకే ఒక్క నిమిషం మీకు చెప్తున్నాను రేపు నేను 2:30 బుకింగ్ రాదు కదా ఎన్నారు ఉందన్నా బుకింగ్ వచ్చిందా రెండు బుకింగ్లు వచ్చినాయి ఓకే ఒకే టైంలో అవును షిఫ్ట్ చేసాను షిఫ్ట్ చేసాను ఆర్జీ కాలేదా కేబీఆర్ ఉంది ఆర్జీ ఈరోజు ఇచ్చాను కాలేదు లేదు ఉందా తీసుకుంటున్నాను ఒక బుకింగ్ తీసుకోవాలి ట్రై చేస్తున్నా అన్న బీవీఆర్ఎస్ కోసం నాట్ ఆర్జీ లేదు అయితే ఉంది ఉంది అలా బుకింగ్ ఓపెన్ ఉంది స్లాట్ మరి రాస్తాడు ఈరోజు హలో ఈరోజు ఖాళీ ఉందండి 2:30కి ఈరోజే రేపైతే లేదు సార్ లేదు మేబీ అక్కడ ఉంటుంది షామీర్పేట సైడ్ ఉంటుంది మీకు హైకోర్టు ఇచ్చాక రెండు ఏదో అర్థమైందా అర్థమైన తర్వాత చేయలేదు తీసుకెళ్ళి వీరాంజనేయుడు రీప్లే మొత్తం క్యాన్సిల్ అయింది అయిందా మొత్తం సెట్ అయిందా మహమ్మద్ అమీర్ వీరాంజనేయులు అయితే ఖాళీ ఉంది కదా రాఘవేంద్ర రీప్లేలో ఇప్పుడు సెకండ్ మ్యాచ్ చేస్తున్నాడు అప్పుడు వాడికి కూడా పోయి మ్యాచ్ ఆడుతున్నాడు క్యాన్సిల్ అయింది ఒకవేళ అయిందంటే హలో లెగ్ బైస్ వచ్చిండు రన్ వచ్చింది రన్ తీసి వాళ్ళు ఒకటే రన్ తీసారు అంతే రెండు తీసుకుంటే రెండు అదే మరి మరి వస్తానంటే చెప్పండి 2:00 ఉంది గ్రౌండ్ రాఘవేంద్ర రాఘవేంద్ర ఉంది ఇక్కడే అపోజిషన్ అది మామూలుగా టోర్నమెంట్ మ్యాచెస్ నడుస్తాయి ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయిందన్నారు అందుకోసం మీరు ఆడతారా ఓకే కనుక్కోండి పర్లేదు ఉంటే చెప్పండి లేకుంటే లేదు సరే అప్పజంక్షన్ మెయిన్ రోడ్లోనే కొంచెం లోపలికి ఉంటుంది అంటే ఒక 2 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది చెప్పండి చెప్పండి సెకండ్ స్లాట్ మీకు సడన్గా ఏమన్నా ఇట్లా కాల్స్ వచ్చింది మీకు చెప్పేసేవాళ్ళకి ఇట్లా ఉన్నాయి మార్నింగ్ క్యాన్సిల్ అయితే కదా వర్షం వల్ల
అక్కడ రాఘవేంద్ర ఉందో చెప్పు. సప్లైన్ అంట. హలో సార్, ఆప్కా మ్యాచ్ చల్ రహా హై క్యా వీప్లే మే? శురూ హోగా మత్లబ్ కండిషన్ తో గుడ్ హై నా, ఖేల్ సక్తే? ఠీక్ ఠీక్ మ్యాచ్ స్టార్ట్ అయితే అంట. నిన్న ఒకటి పెట్టాడు, సౌండ్ ఉంది సార్. వన్ అవర్ కంప్లీటెడ్, స్కోర్ 11. స్కోర్ 11. ఎక్కడున్నాం? అప్ప దగ్గరికి రాయిస్తా పవర్ బ్యాంక్. ఏ పెట్రోల్ వేసుకుంటావు కదా. బాగాలను సరే చేసే పనికి పంపిస్తుంది. తీసుకెళ్ళన్నా, నేను చాలా జబ్బులు అయినా అన్న పడుకున్నాను. సురేష్ ఒక బాక్స్ ఇచ్చినాను. రేపు వైట్ బాల్ మ్యాచ్ కూడా, వైట్ బాల్ మ్యాచ్ కాదు. ఇంకా బనానా ఇచ్చావు, అది గుంపటి ఇచ్చావు. సురేష్ ఎంతన్నా? ఇటు ఇటు పెట్టు. సుధాకర్ వెళ్ళిపోయాడా? పాటించరా వాటి. రాఘవేంద్ర పోరా పో. దీనికి 20 రూపాయలు తేడా అంతే కాదు. 20 రూపాయలు పడితే చూడండి సార్, చూడవచ్చు కదా. చిప్స్ వస్తుంది, చిప్స్ వస్తాయి, స్టఫ్ వస్తుంది, టమాట వస్తుంది. రాఘవేంద్ర ఇప్పుడు నెక్స్ట్ వచ్చాను. కేబుల్ కేబుల్ గాంధీ దీని కేబుల్ ఉంటుందా? టూ అవర్స్ కంప్లీటెడ్, 14 రన్స్. 14 రన్స్. బండి చాలా మంచి ఉంటుంది అక్కడే తింటా. రామ్ కి బండి ఇద్దరు కాదు, ఉంటుంది అక్కడ వస్తాను. ఇతర సైడ్ ఉంటుంది రైట్ కర్రోడ్ ఉంటాడు చూడు. బండిలో ఎనుగు ఎనుగు కళ్ళు ఫోటో ఉంటుంది చూడండి. బండిలో తెలుసా నీకు బండి అది? చెప్పు స్కోర్ చెప్పు. ఓవర్ అవుట్ అయింది. అవుట్ అయింది ఇప్పుడు. అవుట్ అయింది స్కోర్. ఆఫ్ చేసు. బిల్లి అమ్మాటే ఇష్టం ఉంటే తీసుకోపో, లేకపోతే లేదు పోదాపా. ఇప్పుడు పోదాంపా, ఇద్దరే మూసుకోండి మూసుకోండి మూసుకోండి. ఇంకా 2 లీటర్లు వద్దాంపా, సరిపోదు.
వన్ లీటర్ వేసి అల్మీ అందించి ఒక యూరియా బ్యాగ్ ఇచ్చి మొత్తం చల్ల యూరియా ఇంకా డబ్బులు పటేల్ కానీ అడిగిన నువ్వు చెప్పి పటేల్ తర్వాత యూరియా ఇస్తాంటే నాకేనా రెండు కిలోలు తెచ్చి ఆ పిచ్చి మీద తల్లినాము గవర్నమెంట్ ఏదైనా పెట్టించుకో గవర్నమెంట్ పెట్టిస్తే వేసుకో నువ్వు అనవసరంగా పెట్టియాలి వాళ్ళు డబ్బులు ఇచ్చారు దాంట్లో డబ్బులు లేరు మనకి వాళ్ళు ఏం చేపించిన అంతగా ఆ ఈడప్ప వాడు వచ్చాడా పొడుగుతోడు అయితే ఓ నరమాజీ ఓ అయ్యే అయిపోయా చాలు రైట్ అది మొన్న మంచిగానే ఉన్నది ఇక పునాది ఒకటి జర పట్టుకున్నా ఊర ఖచ్చాయి అయిపోయా ఫోన్ చేసి అని చెప్పాడు ఫోన్ చేసి చెప్తాడు వెళ్ళిపోతాడు అబ్బాయి వాళ్ళే కొట్టిండ్రు నీళ్ళు కూలర్ దింపిన వాళ్ళే అన్నీ దింపి మళ్ళీ మేము చేసి మంచిగా కప్పినాం మూడు కాగితాలు జంకాలేదు చేయండి అడుగుతాం పెట్టమని గవర్నమెంట్ చేసుకుంటే నువ్వు లాస్ చెప్పడతావు నేను చెప్తున్నా లాస్ కాదు సార్ డబ్బులు కట్టారు డబ్బులు కట్టలేదు పోతే మళ్ళీ మనం డబ్బులు కొడతారు డబ్బులు కట్టలేదు కాకపోతే వాళ్ళు పిచ్చి మంచిగా ఉన్నాక నువ్వు ఆడపోయి ఆడిపోతే నువ్వు పక్క పిచ్చికి ఏమవుతుంది గుద్దలు వస్తుంది పక్క పిచ్చి ఏమంటారు పేరు పోయింది మళ్ళీ వాళ్ళ గ్రౌండే బాగాలేదు అందుకే మేము పెట్టలేదు అంటారు ఆడపెట్టుకుంటావు అలాగే ఆడపెట్టుకోవాలి నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టు ఆడు వచ్చి నాకు నీళ్ళు కొట్టు వీళ్ళు వచ్చి నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టు అని ప్యాచ్ క్యాన్సిల్ చేస్తారే మమ్మల్ని ప్రారంభం చేయాలి కొట్టొద్ది అంటే గుట్ట కూడా కొట్టాం నీళ్ళ కుక్క కూడా కొట్టాం దానికి నీళ్లు కొట్టినా నీళ్ళు జర్ర తప్పుకుంటే మొత్తం ఖర్చు అంటారు ఇక ఇతనే పాటలు ఏమో ఇక అక్కడ ఆడతారు ఇక్కడ పిచ్చులకు నీళ్ళు కొడితేమో అని ఇక్కడ ఇక్కడ నీళ్ళు పడితే వాళ్ళు ఖర్చు దెంగులు పడలేదు ఎందుకు ఆ పేరు బాగా చేయడం బాగా చేస్తా చెప్పడం ఏ కుట్టద్దు రా నీళ్ళంటే కదా సపోర్ట్ కొట్టనే కొట్టాను అది గడి చేస్తుంది అని ఆతనాడు నీళ్ళు కొడుతుంది అలా నీళ్ళు కొడతాను నీళ్ళు ఆడదు గడి చేస్తాను ఆటలాడతాడు నీళ్ళు కొట్టలేసాము అని మళ్ళీ నీకే ఫోన్ చేసి మమ్మల్ని చెప్తావు చిలుగా చెప్పిన చెప్పిన ఇది ఇస్తే నా సార్ ఈ వారం రోజులు అంటే మాస గది దొరికి కలిసిపోయింది రెండు వారాలు నేను అడుగుతుంది గ్రూప్లో పన్నెండు అయితే అయితే బిర్యానీ వస్తుంది రెండు కూడా యాభై వరకు పన్నెండు అయితే బిర్యానీ వస్తుంది ఇద్దరు తినచ్చు కొన్ని రూపాయలు పెడతారు వంద దగ్గర ముందు వచ్చేదా చెప్పారు అక్కడే పెడుతున్నాడు వంద ఇలా బిర్యానీ తిన్నట్టు కలిపి వాళ్ళిద్దరికి ఒక ప్యాకెట్ వస్తే ఇద్దరు వీళ్ళిద్దరు ఒకటి వస్తే రెండు వందల యాభై అదేం ప్రాబ్లం నడుస్తుంది ఇది అందుకే వచ్చిన మీ ఫోన్లో కూడా మిక్స్ అప్పుడు రేపు ఎట్లా చేయాలి సార్ మిక్సప్ అయి క్లియర్ అవుతుంది నీరు రేపు అయితే ఏది లేవెల్ నువ్వు జాయిన్ చేయి రెండు మ్యాచ్లు అట్లా
ఏ గ్రూప్లో పెట్టాడేనా? ఏంది ఫోటోలు? హలో, మధు గారు చెప్పండి. చెప్పండి. కరెక్టే పెట్టింది. ఆడనన్నారా? కనీసం ఉండండి, నేను అయితే ఏటీఎం అడుగు అని చెప్పాను చెప్పాను. నా డబ్బులు తీసుకుపోయిచ్చా సార్? సెకండ్ జనాలు తక్కువ ఉన్నట్టున్నారు. మళ్ళీ టెల్లా లంచ్కి లంచ్ సెట్నే తీసుకుని వస్తాను. అక్కడ తీసుకో, ఉడిపి ఉంది. గేర్లన్నీ తీసి పోటాలా? ఏం చేస్తామంటే రాజేంద్రకి వెళ్ళి అది ఇచ్చేది అప్పించరా. పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ దాని నుంచి వస్తే కొంచెం పెట్రోల్ పంప్ దాటిన తర్వాత ఖాళీ మందిర ఎంట్రన్స్ లో పేర్లు అడుగు, మొత్తం చెక్ చేసుకో. అడుగు బ్యాట్స్మెన్.
ఎప్పుడైనా ఒక పెన్ను ముక్కు కూడా పెట్టుకో రెడీగా ఫస్ట్ లో ఇనిషియల్ టైం లో బ్యాట్స్మెన్ నేమ్ బ్యాట్స్మెన్ నేమ్ ప్రకాష్ బ్యాట్స్మెన్ జీన్స్ పైన అలౌ కరనంటే పూజు బ్యాట్స్మెన్ జీన్స్ పైన తోడుకున్నాడట జీన్స్ పాయింట్ వేసుకున్నాడంట అలౌ చేయాలి నా అత్త వద్దు వద్దు నో 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 పాటా పై నో జీన్స్ పాయింట్ పైన ఎవరితో మట్టుకోరు వైట్ జీన్స్ పాయింట్ అంట జీన్ ప్యాంట్ వేసుకుంటే గాడ్ అక్కడ పెట్టుకోవాలి థర్డ్ స్లాట్ బుకింగే రాలేదు ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నాడు అభిజిత్ అబ్బా ఫోన్ చేసాం అభిజిత్కి నేను అదే చేస్తున్నా పీవీఆర్ఎస్ ఖాళీగా ఉన్నాయి ఇందాక నేనే చేసిండు చూడు బుకింగ్ వచ్చేసింది 230కి పీవీఆర్ఎస్కి షిఫ్ట్ చేయండి ఇట్లా ఈజీ కాదు చెప్పడం అవునవును వినాలి హలో యూఎస్సీసీ హేనా బాత్ ఠీక్ హే మే బాత్ కర్తే బో సబ్ కిస్కు షిఫ్ట్ కర్ రే ठीक है राघवेंद्र तो अवेलेबल है देखो और मे बी यू एस सी के अवेलेबल होता है मैं एक बार पूछ के बोल रहा हूँ आपको ग्राउंड चाहिए గ్రూప్లో పెట్టాను ఏం పెడతావు రాదు చెక్ పెట్టు బౌలర్ నేమ్ న్యూ బౌలర్ నేమ్ ప్లీజ్ యశోద అప్పుడు కడితే జది ప్రయాసేసావా వీలే ఇంకా మళ్ళీ డిసైడ్ చేసి చెప్తా చేస్తా
అన్నా మీరు ఇటు ఇచ్చి కూర్చోండి, స్ట్రైట్ రాకూడదు. గూగుల్ మ్యాప్ బోల్ దేగింగ్ అవి లొకేషన్ కరెక్టేనా? లొకేషన్ తెలియాతేనా? Six overs completed, 36 score, 36. ఏం లేదు, మళ్ళీ జీన్ వేసుకుని మళ్ళీ గాడ్ వేసుకుంటే పడినా కూడా మనకు అది ఫ్లెక్సిబుల్ అవ్వదు. జీన్స్ తెలుసు నార్మల్ పాప వినేకిచ్చుడు. అందరు ఫీలింగ్ చేసే మరి నార్మల్ నార్మల్ ట్రాక్ ఫీలింగ్ చేయొచ్చు. బ్యాటింగ్ బ్యాట్స్మెన్ బౌలింగ్ వద్దని చెప్తున్నారు. బ్యాట్స్మెన్ అబ్జెక్ట్ చేస్తారు కదా, బ్యాట్స్మెన్ చేయొచ్చు. పదరా పదరా సెవెన్ ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 40 స్కోర్ 40
క్యాచర్ నేమ్ నరేష్. చేసేసాడు యుఎస్ మేము థర్డ్ స్లాట్ బుక్ కరే అజిత్ కు బోల్ దేరు ఒక రన్ మ్యాన్ కు బోల్ దే చెప్తారు లీగర్ కబడ్డీ మీద చేయలేపిండు బైస్ అది ఎయిట్ ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 48 ఫోర్ వికెట్ లాస్. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ కవర్ లోపల డిస్టర్బెన్స్ గా ఉండే అవి జేబులో పెట్టుకున్నా కవర్ తెచ్చాడు కదా సురేష్ రాలేదు ఇంకా కరెంట్ పెట్టు కరెంట్ పెట్టు అప్పుడే వెళ్ళిండు మ్యాచ్ ఆగిపోయింది అంటే వీడియో లేదని వాళ్ళు ఆగిపోయారు అనుకో ఆగిపోయారు అనుకుంటారు కదా ఈ కెమెరా పవర్ బ్యాంక్ లేదు రాబోయే మనం ఆపేద్దాం పవర్ బ్యాంక్ వచ్చిందా మ్యాచ్ మళ్ళీ ఆడదామని ఆపేశారు పేరు బాగానే ఉంటుంది ఇంకా ఏందంట ఉందంట ఎక్కడున్నావు నువ్వు ఏం రాలేదంటున్నాడానా భయ్యా పురా ఏ మంత్ బి పురా కంటిన్యూ అన్నా నాకు పురా ఫుల్ మంత్ అన్నా సెప్టెంబర్లో ఏ బుకింగ్ ఆగాది మా బ్లాక్ని డిలీట్ కర మార్నింగ్ 21 ఫస్ట్ 21 మార్నింగ్ బుకింగ్ ఆగా
నైన్ ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 53 స్కోర్ 53 చైర్ టేబుల్ అవి 2000 వస్తున్నాయి అది అంటే నాకు లింక్ ఉంటాయని నీకు మంచమా అన్ని కలిపా అన్ని కలిపా తీసుకున్నాను ఎంతంట 500 రూపీస్ దానికి ట్రాన్స్పోర్ట్ 500 అయితే రోడ్ కావాలా మసాలా మొక్కవాలా నాకు జిఎన్ఆర్ నలుగురి బుక్ చేశాడు కదా క్యాన్సిల్ కూడా చేసేదండి ఇప్పుడే బుక్ చేసాను ఇప్పుడే క్యాన్సిల్ డబ్బులు కట్టండి పే ఆఫ్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ నాకు అప్డేట్ ఇవ్వలేదు కంటిన్యూ నేను చేసేది ఓపెన్ ఇప్పుడు కావాలి హలో చూడండి ఓకే సార్ అదే మీ ఇష్టం సార్ అదేదో ఇనిషియేట్ చేయిస్తాను నేను చేయించాను ఆల్రెడీ ఇక మండే ఇనిషియేట్ అయితే ఒక 60 బాలన్ ఓకే 4-5 డేస్ పడుతుంది అండి సిక్స్ డేస్ 10 ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 61 స్కోర్ 61 ఆల్ డేస్ సెప్టెంబర్ గేర్ ఓపెన్ ఉండాలి మండే టు ఫ్రైడే నాకు రావాలి సాటర్డే నుంచి వీక్ రాక్సెప్ట్ చేసిన కస్టమర్ కాల్ సార్ 9-6 నీకు వచ్చిన నాకు వచ్చి మళ్ళీ నేను తీసే కదా గెలుస్తా అందుకే నేను వేయలే సరిగ్గా వేసుకోమన్నా లాప్కి నాకు సరేదండి ప్లాన్ చేసుకో ఆల్ డే కస్టమర్ కేర్ ఓపెన్ చేసి పెట్టాలని అజిత్తో కూడా డిస్కస్ చేశాను సార్ అది చూడు సార్కే చెప్పిన మీరే చేసుకోండి సార్ చాలా ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్ చెప్పండి కాల్స్ బంద్ ఉంటాయి ఇదే కదా ఇదే కదా రన్ అవుట్ టికెట్ పడంగానే ఫీల్ అనే మనం చెప్పేయాలి కత్తాం వాళ్ళు రన్ అవుట్ అవును రన్ అవుట్ ఫీల్ అనే మళ్ళీ రన్ అవుట్ చూసావు ఫీల్డర్ నేమ్ నో బాల్ ప్లస్ 4-5 రన్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రేట్ నో బాలా నో బాల్ ఎన్బి బాల్ ప్లస్ 4 ఏం చెప్తా ఫ్రమ్ బ్యాట్ చేసేప్పుడు క్రికెట్ అంటున్నాను
జీడబ్ల్యూ ఆఫీస్ అంటారు. గ్రూప్ చేసింది ఇప్పుడు ఆ బాల్ గ్రూప్ చేసింది నాన్న. ఇప్పుడు ఆ బాల్ ఫ్రీ హిట్ బాల్ డాట్ అయింది. డాట్ ఎలా డాట్ డాట్ బాల్ అంటే డాట్ అయ్యాలి. ఆఫీస్ అని ఎందుకు మన ముగ్గురు చేసేసాడు గ్రూప్. ఎందుకంటే గ్రూపులు రాలేదా ఇంకా అక్కడ నిండా మ్యాచ్ లేదుగా కూర్చున్నారు ఓవర్ కూర్చున్నారు. ఓవర్ ఏంది తెలుసుకుంటాను కదా ఓవర్ ఆరు నుంచి లంచ్ తీయాలంటగా అడుగు ఒకసారి లంచ్ 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 కోసం ఆడుతుంది ఆ లంచ్ మాకేం చెప్పలే అంటాడు వాళ్ళు ఎంపల్లే మాట్లాడినా అని చెప్తాడు. 11 ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 71. డబ్ల్యూ రాళ్ళు మరి మ్యాచ్ అయిపోతే ఇవ్వద్దు అంటున్నారు. కోరుకోండి ఆయన కావాలంటున్నారు. ఏం చేస్తాడంటే అన్ని చేస్తారు ఎదురు చూపిస్తారు. సరే మళ్ళీ అక్క చెప్పు అదే నా అందుకే అంటుంది కొన్ని రెడ్డిని నేను మన బాలజీ అంతా బాల్ చూసుకోవాలి. లే 230 లేదు 240 అన్న 240 వేసాను చూస్తా ఒకసారి. అదే 230 మళ్ళీ మ్యాచ్ డ్రీమ్ లేవు చాలా షుగర్ అది మొదలవుతుంది కదా బాల్ వచ్చి 720 వస్తుంది. ఏంది ఎంత పెట్టా బాల్ అది అది కాదు మండే 2 మేనేజర్ వాళ్ళు నా పెట్టకుంటే చెప్పు నాకు వాళ్ళు నా పెట్టుకుంటే చెప్తున్నారు ఫస్ట్ అయితే అడుగుతున్నా అడుగు మ్యాచ్లో అయితేనే కదా తీసుకున్నాను అయితే మ్యాచ్లో వచ్చాను కనిపిస్తారు వస్తుంది మా పని చూసా డబ్బులు చేసుకుంటా. ఇప్పుడు నేను డబ్బులు లెక్కలు రేపు రాస్తా. ఇప్పుడు ఏం రా నాకు ఏక ఏమేకం ఇప్పుడు ఏమేకం అండి అసలు బ్లూ టోపీ దే బ్లూ దే వైట్ బాల్ ఇక మారా ఏ సార్ ఓవర్స్ కంప్లీట్ స్కోర్ 79 బ్యాక్ సైడ్ వస్తుంది కదా పేరు వస్తుంది.
ఫోన్ లేనా బరో రే 128 GB కా రాజా క్యా భావ పారా రే మై వీ లేరా బెస్ట్ 128 GB లే లేనా రే 64 GB రక్కి భీ బేకార్ 16-20 వేస్తున్నా ఏం అయ్యాక నాను అమౌంట్ బాబు నేను క్లియర్ చేసుకోవాలి రేపు రేపు మొత్తం రాస్తా నేనే పెట్టుకోలే డైరెక్ట్ తీసుకుని వచ్చిన ఎట్లనే ఉంటుంది మరి ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బ్యాట్ అమ్మొచ్చిన అన్నీ అంతా రాజా గిట్టేమి ఫోన్ రాజా కంపెనీ 128 GB పర్మానెంట్ కెమెరా కెమెరా అవసరం నీ అది 128 GB రన్నా ఇప్పుడు ఆయన పేటిఎం తీసుకోరా ఎవరు అన్న పేటిఎం తీసుకుంటాడు పండుగ పేటిఎం తీసుకుంటాడు ఈ వీక్ అంటాడు కదా సార్ ఇప్పుడు నువ్వు వేసా 15,000 ఇప్పుడు సోమవారం వేస్తే వాళ్ళకి పక్క ఉంది మాటలు ఏమో తెలియదు నేను మ్యాచ్ లేకపోతే నా మ్యాచ్ వచ్చేస్తున్నాను సోమవారం హర్షల్లో కూడా ఆడుస్తున్నాను డేట్ ఆఫ్ అండి అందుకోసం డేట్ అన్న ఆసం లేదా డేట్ ఆఫ్ పెట్టదు అసలే కాదు నేను 60 ఆడిన లాస్ట్ ఇస్తే చేస్తాను ఎందుకంటే 60 కన్నా ఎక్కువ అడుగుతా పెరిగాను అవును ఇప్పుడు ఆయన మళ్ళీ డబ్బులు పెడుతున్నాడు 3 లక్షలు దానికి ఆడ 4 గ్రౌండ్లు అవుతున్నాయి ఇంకా దాన్ని దాటే పోవాలి ఎవరైనా ఫస్ట్ ఏ గ్రౌండ్లోకి పోతాడు రోడ్లలో గ్రౌండ్లోకి పోతారు కదా ఎంత కాంటాక్ట్ పెరిగినా గ్రౌండ్ లేదో తెలుస్తుంది13 ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 87 స్కోర్ 87 వైసే దేతో మై టీ షర్ట్ మేము మాగ దే ఇ ఆగా మ దేతో దే బనా ఎక్సెల్ ఆతన్ ఆ ఆయాత హరో వీడియో తెస్తున్నావా ఆయన పెట్టి అక్కడ గ్రౌండ్ మ్యాన్ పెట్టి కాసేపు గ్రౌండ్ మ్యాన్ అదేంది మర్చిపోయి వీళ్ళు వెళ్ళిపోతారుగా థర్డ్ మ్యాచ్ లేదుగా మరి లేదు పరిస్థితి డబ్బులు ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఆహా వాళ్ళ నువ్వు అన్నీ ఎందుకని అట్లా చెబుతావు అవును నిజమే నువ్వు చెప్పే అన్నీ నిజమేలే కానీ ఏడు పంపించండి అప్పుడే ఇందుకో 100 రూపాయలకి చేతులు ఎందుకు చెప్పు హలో హలో నువ్వు నాకు ఫోన్ చేయకూడదు అసలు మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి నేను చేసుకుంటా నేను చేస్తా అన్నావుగా ఇదేనా గంట గంట నా ఫోన్ చేసి అదేంది ఇదేంది వాళ్ళు ఇస్తా అన్నారు మనిషి ఓపెన్ కనిపించింది మీరు బుక్ చేసుకున్నారు ఆటోమేటిక్లీ మీ బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది సార్ ఇక్కడ నేర్పించేది ఎవరో చేసి ఉమ్మంది కదా అప్పుడు మీరు బుక్ చేసుకున్నారు నువ్వు రాఘవేంద్ర వాళ్ళు చూసుకున్నావు ఆయన స్కోరింగ్ చేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరు ఆయన నేర్పించుకుంటున్నాడు ఏదవసరం ఇప్పుడు మంచి అవసరం కోసం వచ్చేవారం నేర్పించమంటారు కూర్చోబెట్టేలేదు నేర్పిస్తుంటే ఆయనకి లంచ్ నువ్వు ఉన్నావు కదా నువ్వు పోయిరా
అవును నువ్వు చూసుకున్నావుగా మొన్న గొడవ అయితే అంతే కూర్చున్నావు అంట వాళ్ళు నాకు ఫోన్ చేసేస్తున్నారు అట్టుంటది మాట్లాడటం కాదు పోయి సర్ది సర్ది చెప్పి అయ్యా టైం కెమెరా పక్కన పెట్టిన ఎందుకంటే మాటలు కెమెరా పక్కన ఇద్దరు ఇక్కడే చెంది చేయడు సరే నాకు అర్థమైంది ఫోర్టీన్ ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 93 స్కోర్ 93 సురేష్ గేవాదే ఫోన్ కర్రే ఏమోనండి సర్వర్ ప్రాబ్లం అనుకుంటా 15th ఓవర్ రన్నింగ్ 14.2 వాళ్ళు వెళ్ళిపోతారు మాక్సిమం వాళ్ళు వెళ్ళిపోతారు 14.2 ఇప్పుడు ఇప్పుడు చెబుతాను మధ్యలో చెబుతావు నేను మళ్ళీ మళ్ళీ ఎవరు రావాలి చెప్పి అదేదో నిన్న చెప్పాల్సింది నువ్వు సరిపోయేది నాకు ఎక్కడ చెప్పావు నాకు ఉదయం లంచ్ కవర్ వెళ్ళారా ఎక్కడ చెప్పావు నాకు చెప్పానా చేయట్లేదు అన్నా ఫోన్నే బాత్ కర్రా నీకు అసంబలి ఇంకా ఫోన్ చెయ్యనా అంటే లంచ్ పోయినకి బరువు అవుతుందా చెప్పి ఫోన్ చేసి తెస్తాను నేను చెప్తా డబ్బులు పెట్టి పంపించా చార్జెస్ పంపిస్తాను అని హలో తీసుకున్నావా లంచ్ రామంటున్నారా పంజాబ్ కీపర్ నేమ్ ఏం చెప్పినాయి చెయ్యన్న అరే రెండు లంచ్ తీసుకురారా డబ్బులు అంటే సో 15 అవర్స్ కంప్లీటెడ్ 98/6 రేపు మూడు మ్యాచ్ సార్ బోల్నే పడి ఎక్కడే చెప్తాను నేను మిస్టర్ పొలాడ్ ఇప్పుడు రైట్ వాటర్ రైట్కి బురాది పేడ పొద్దు కాయ పుచ్చరాదు స్కోర్ 100 ఎస్ ఎస్ స్కోర్ 100 బోల్ అబ్బి బోల్ బోల్ చేయారు క్లాపీ మారలు కానీ స్కోరా ఏడబ్ల్యూటీ
టెన్నిస్ బాల్ టోర్నమెంట్ స్టార్ట్ చేసింది అభిజిత్, నేను చేయమంటావా కాదు నాకు రెడీ చేస్తాను ఇంకా సరే పిల్లలేరా చెప్పేసి ఓవర్ ఓవర్ చెప్పాలి ఓవర్ ఎంత రామదాస్ అప్పుందా రామదాస్ లాస్ట్ మూన్ లో చేయిస్తాడన్నా ఆయన నమ్మకం సిక్స్టీన్ ఓవర్స్ కంప్లీట్ 101 ఫర్ 7 వికెట్స్ లాస్ సారీ బాబు బలే ఆగేతో బస్సు అని లాస్ట్లో 2 అవర్లు ఓపెనింగ్ చెప్తారంటే వస్తా బౌలింగ్ ఓపెనింగ్ మిడిల్ ఆఫ్ బ్యాటింగ్ ఆడతానే ప్రాక్టీస్కో టూ త్రీ టైమ్స్ ఓ పర్ఫెక్ట్ అయిపోతావు బౌలింగ్ ఎక్కడ నెట్ లేకుంటే సురేష్కి బ్యాటింగ్ ఆడతాడు అని పిల్లలు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను తాత విల్లింగ్ చెప్తాడు వచ్చి బాలింగ్ సైడ్ అయితే ఆడతాడు ఏమే కలిపి లేనే మనం ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ బీరేనే ఓ మ్యాచ్ అవ్వాలంటే బస్సే రాజా తర్వాత 17 ఓవర్ కంప్లీటెడ్ 108 అజిత్ నగర్ కదా
रिवेन लीग देख रहा है ना तीन मैच आ गए स्टैंडिस के गेड आज तीन चक्के मार के उठा सुबह 5:30 को डाले बेटा छोड़ दिए स्टैंडिस को रहेगा पैसे एक रन शॉट है वो हां పెట్టేసినా షార్ట్ షార్ట్ పెట్టేసి స్ట్రైక్ చేంజ్ చేసినా మరి ట్వెల్వ్ బాల్ పడ్డా ఏమన్నా ఏమన్నా డౌట్ ఉంటే అడుగు నువ్వు వేసేస్తున్నావు అడగకుండానే ఇప్పుడు వన్ రన్ షాట్ అయితే ఒకటి వేసి కూర్చున్నావు స్ట్రైక్ చేంజ్ చేయాలి ఇక్కడ ఆగు రన్ కంప్లీట్ కొంచెం వెయిట్ చేసేది వేస్తున్నారు మా నాన్న వేస్తే దెబ్బలు తీసుకుంటున్నారు అందుకే మటకేమో కొడుకాపడి పోతా ఉంటుంది సెమీఫైనల్ దగ్గర వచ్చిన మ్యాచ్లో ఆడిపోతున్నారు మళ్ళీ సైఫీలో ఒక్క మ్యాచ్ కూడా కాదు ఒక్క మారు కరెమట్ వేసేసింది కరెమట్ జరే పని అయితే కట్టం పైసలు వన్ వన్ ఫోర్ బోల్తో స్కోర్ 114 అడగన్నా అన్నా అన్నా బౌలర్ నేమ్ అశోక్ 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 ఒక్కడే టీమ్ అచ్చాది బంద్ టోర్నమెంట్లో బెస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చింది బాలాజీ బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళకి ఇప్పుడు ట్రాఫీ 163 కొట్టింది చూపించమా అది पहले कल वो सैटरडे संडे आता था कल एंटा जूता में मतलब सैलरी इन मिल हां सैलरी लेने नो सकते हां उन्हें भी बोल रहा है गैस 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 भी बोल रहा है पेट्रोल मल सब पेट्रोल गए पूरे 8000 तो बनता है ब्रास में बाइक को जाप लगा है सॉरी मिस्टर గ్రౌండ్ లేదా ముఖ్య సూపర్ మీ గ్రౌండ్ లేదా టాకర్
मुक्काले तक चेक करना कौन बोले थे नहीं वो ना बोल रहा था किसको बोला ना किसको बोला बेटा ऊपर में कौन सा ग्राउंड है बेटा 19 ओवर्स कंप्लीटेड स्कोर 116 स्कोर 116 खेल कौन बोले వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది అంపైర్స్ ఎవరా ఫైవ్ వాళ్ళు వాళ్ళు దగ్గర నుంచి మా చిన్నదా ఎందుకు అంపైర్ అంటున్నాడు రెండో మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయింది లెగ్ చూపించింది ఖాళీ ఉంది కదా ఇక్కడ పంపుతాను ఏంటన్నా లెగ్ చూపించింది పా లెగ్ బాయ్ ఎందుకంటే మరి వీళ్ళైనా కంటిన్యూ చేసుకోవాలి ఏదో వెళ్ళి ఏది వాడుతున్నాం వాళ్ళు టెన్షన్ తీసుకోండి అక్కడ ఉంటాడు ఈవెంట్ మనదేనా ఈవెంట్ అది నాకు అసలు ఏం తెలియదు స్వామి కాడ బుకింగ్ చేయాలి వాళ్ళతో ఉప్పారా నా పిల్లలకి వాళ్ళు బార్బడోస్ నుంచి క్యాన్సిల్ చేసి తెప్పించిన వాళ్ళతో నితిన్ దగ్గర చేస్తారు వాళ్ళు పిల్లలంట కరెంట్ కంప్లీట్ అయింది చూడు భయ్యా నేమ్ దిలావర్ దిలావర్ ఫేవరెట్ ఎలాగ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళనే పెట్టు సురేష్ పెట్టు మరి సురేష్ బా హై ఫినిష్ ఇక్కడ కన్నా దగ్గరే వస్తారు వెంకట్ అవుట్ అయ్యింది దిలావర్ ఇక్కడ ఒక్కటే వన్నీ వన్ అది దేకోజి యాత్ నిషాన్ ఈయన ఉంటాడు స్పైక్ నిషాన్ కాదు ఈయన ఉంటాడు భయ్య అక్కడ ఉంటాడు బాల్ పడిచాడు ఆల్రెడీ అడుగు రోజుకి 20,000 ఇస్తేనే మాకు అంత టికెట్ ఓవర్స్ అయిపోయినా మొత్తం టార్గెట్ చెప్పు 127 టార్గెట్ స్కోర్ 126-127 టార్గెట్ జయభాయ్ కనెక్ట్ 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 పాస్వర్డ్ పాస్వర్డ్ ఏం లేవు కనెక్ట్ చెప్పు అయిందా అది ఓపెన్ అయింది సర్వర్ చేసి నేను చూస్తాను టైం అని లేదు కనెక్ట్ చేసి ఇప్పుడు ఆన్ చేసి నువ్వు కనెక్ట్ చేసేస్తా డాటా హాట్స్పాట్ ఆన్ చేయి అంటున్నా హాట్స్పాట్ ఆనే లేదు నువ్వు చేయి నేను చూసిన ఇది బ్యాగ్ ఇట్లా పనుకోబెట్టు చేయి కనెక్ట్ చేసినావా ఇప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు బాల్ వేయకా ఏ సింగిల్
ఇందాక ఇంకొచ్చి ఫస్ట్ బాల్ సింగిల్ వచ్చిందా మళ్ళీ సింగిల్ వస్తుంది డౌట్ ఉంటే అడుగు డౌట్ క్లియర్ చేయలేక నేనున్నా లేదంటే మా సీనియర్ కడు మన వద్ద చెప్పాను మేనేజ్మెంట్ కూడా టైం నువ్వు అక్కడికి వెళ్ళొచ్చురా బాగుండేది రాఘవేంద్రలో ఎవరు నువ్వు రేపు వెళ్ళు కావాలంటే ఆపేస్తా స్కోరింగ్ నో ప్రాబ్లం డబ్బులు లేదు తక్కువ చేసేసి నో వన్ ఓవర్ కంప్లీటెడ్ స్కోర్ 7 స్కోర్ 7 ఏంది స్వామి స్వామి ఎక్కడ అయిపోయింది టీమ్స్ మంచిగా ఉంటాయి చూడు టీమ్స్ మంచిగా ఉంటాయి టీమ్స్ బార్లు వేసే ఉన్నాయి ఇట్లా అయ్యాలి అప్పుడే ఎవరైనా అయితే మరి ఇక్కడికి పంపించేస్తాను నేను అటు వెళ్తాను రాను రెగ్యులర్ నేను ఇద్దరు చూసుకుంటాను అంటే నువ్వు అలా వెళ్ళలేవని నాకు పంపిస్తున్నా అడుగు వెళ్ళవని నాకు అడగనిపిస్తుంది ఏమైతే స్టాండర్డ్ ఆయనే చూసుకోవాలి నేను చూసుకుంటాను కదా ఇప్పుడు చెప్పాడు నేను చూసుకోలేను ముందే చేస్తే క్లియర్ అయింది ఇంకా అదే దగ్గర అన్నారు సుపాలికి
టూ అవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 16 స్కోర్ 16 రూమ్మేట్ ఉండే ఈరోజు వెళ్ళిపోతుంది. త్రీ ఓవర్స్ కంప్లీట్ స్కోర్ 26 స్కోర్ 26 వంద బల్కి 100 కొట్టాలి.
4 ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 34. వైడ్ ఒక రన్ తీశారు, వన్ రేట్ అలా వైడ్ ఒక రన్ తీశారు, వైడ్ ప్లస్ వన్ అందులో వన్ వేసినా తీసిన పక్క క్యాచ్ పట్టిండు, క్యాచ్ అవుటే కదా, క్యాచ్ పట్టిండు అంటే క్యాచ్ అవుట్. లేదమ్మా అక్కడ అడుగు, అన్నిసార్లు వాకిట యూజ్ చేయకు, కొంచెం టైం యూజ్ చేసి అక్కడ ఉన్నాడు ఆయనకు అడుగు. భయా భయా ఫీల్డర్ నేమ్? గ్రాంజీ. ఇట్లా అనుకోవాలి ఇట్లా చూపక్కన. Out. Ball. జాదవ్ ఎట్లా వస్తుందా నీకు మరట జాదవ్ అని జాదవ్ అట్లా లేదు సీన్ లేదు. ఫైవ్ ఓవర్స్ కంప్లీట్ స్కోర్ 38 ఫర్ 2 వికెట్స్ లాస్. 38 స్కోర్ 38. ప్లేయింగ్ లెవెన్లో ఏం పేరు ఉంది అడుగు కోర్సు పాటాబాయ్ ప్లేయింగ్ లెవెన్ మీద గానా కూర్చో ప్లేయింగ్ లెవెన్ మీద వెంకట్ అంత కాలి ఉందా మరి ఎందుకు లేదు అజ్ములు అన్నారన్నా అందుకు క్లారిఫై చేసుకున్నాం.
తిను నువ్వు తిను సుధాకర్కి తీసుకొని తిను నేనేస్తా. మన ప్లేట్లు ఆడున్నాయి లోపల చెప్పు. ప్లేట్లు ప్యాకెట్ ఉన్నాయి చూడు లోపల రూమ్ లో. అన్న ఒకసారి చెప్పు అడుగు అన్న అవుట్ ఎట్లా అడుగు నువ్వే. టూ బాల్స్ ఉన్నాయి. బాల్ చేస్తున్నప్పుడు ఇట్లా చేయనప్పుడు ఇంకోలాగనా ఇది ఏం తీస్తున్నాను. భయ్యా బౌలర్ నేమ్ సింహాద్రి అంటే నరేంద్ర సెటేపా షోర్నా భయ్ బౌలర్ కంటిన్యూ అయ్యా అన్న కూర్చోన్నా మీరు సెవెన్ అవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 49/4.
8 ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 54 స్కోర్ 50 రన్స్ కంప్లీట్ అన్న మరీ మీరు స్టేట్కి వచ్చినారు ఇక్కడ కూర్చో కావాలంటే So fifth wicket is gone, 53 for 5. Dilawar is out. So 9 overs completed, score 56 for 5. जी बोलिए सर ये अपना वीक बेस में जो है वो 3000 वो पहले से ऐसी है उसको 4000 कर दो ठीक है मैं बाद में करता हूँ सर अभी मैच में हूँ मैं बाद में कर देता हूँ हाँ वही वही बाद में भी हाँ No.
10 ओवर्स कंप्लीटेड, स्कोर 65-5 आफ्टर 10 ओवर्स. ఆ పవర్ బ్యాంక్ కూడా అయిపోయిందంట ఛార్జింగ్. ఎవరిది అది? బౌలర్ కంటిన్యూ. ఏమో ఇది నాది. ఆ పవర్ బ్యాంక్ ఇటు పోయిందో ఎవరు లైక్ చేశారు. ఎన్నోర్లో మధు గారు అది థర్డ్ మ్యాచ్ కూడా లేదంటలేదు, ఇంకా వెళ్ళిపోండి మీరు. వాళ్ళు చెప్పారా? సరే మీరు వెళ్ళండి, నేను చెప్తాను. రేపు అవుతారంటా వాళ్ళు, పడినా పడకపోయినా సరే చెప్పరు వాళ్ళు. అప్డేట్ క్లియర్ లేదు, అదే కొంచెం ప్రాబ్లం. సరే నేను చెప్పి మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి. అలా మాటలంటే నేను తెలియకుండా అంటే ఎవరైనా ఎవరే అన్నా ఒక అడుగు మనం, ఇంకో అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాం. కానీ అనంతరం గుద్దుకుంటాం, అన్ని అడుగులు వేస్తే చూడనే కాదు. ఎలా 11 కంప్లీట్ స్కోర్ 76-5 ఆఫ్టర్ 11 అవర్స్ 51-54.
बालाजी वन स्ट्राइक, नॉन स्ट्राइकर सुरेंद्र। क्लीन सिक्स, सॉरी फोर। ఏది కావాలన్నా తీసుకుంటారు వాళ్ళు పాఠం దో బాల్ దే రా దేకో కొన్ సా ఉన్నా లేలో బాల్ బాల్ ఏం బాల్ బాల్ దొరికింది అది చేతిలోనే ఉంది ఉందంటలే మూడో మ్యాచ్ కూర్చోవాలి అక్కడ అందంగా taken by one handed, very good catch taken by fielder, so 81 for 6, Narendra is out. ఓవర్ పట్ట బాయ్ ఓవర్ 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 సో 12 అవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 87 for 6 ఆఫ్టర్ 12 అవర్స్ మిషన్ 42 విన్ ఇన్ 48 అది పవర్ఫుల్గానే ఉందంట చూడు ఒకసారి
హలో పంపించే చెప్పారంట ఆల్రెడీ. చేతిలోకి వచ్చిన గవర్నమెంట్ జాబ్ని అవును చాలా కొట్టుకున్నా, చాలా తప్పులు ఉన్నాయంట. అవును నన్ను ఏదో న్యూస్ పెట్టారన్నారు మళ్ళీ రాయి మీ అబ్బా అదే పెట్టమన్నా కాకపోతే ఇప్పుడు అందరూ చూసుకున్నా ట్విస్ట్ ఏంటంటే ఇంకా అది పెట్టారు అనుకో దాన్ని పట్టించుకోరు అది కానీ అందరు లైక్ చేసుకో. 13 hours కంప్లీటెడ్ స్కోర్ 89 for 6 స్కోర్ 13 hours ఉన్నాయంట. 5 ఉందంట. ఇంకేందంటే తగ్గిస్తారా? తగ్గారు. ఈక్వేషన్ 38 runs to win in 42 5 వచ్చినా చాలా. 63 కాకుండా ఒక 5 వస్తే విన్ అయినట్టు. అప్పుడు ఇక్కడ మైనస్ తగ్గిద్ది. పెరిగే అవకాశాలు 53 రావాలి ఎట్లా. Crucial wicket is out. Balaji is run out. 94-7. New batsman Yashoda on strike. So back to back wickets. Yashoda is out. In very first ball, 94-8, still 37 runs to win. So new batsman Naresh on strike. Balls to go. Last ball, last ball, last ball. For 8 after 14 hours. 14 hours complete. Score 90 for 8. 90 for 8. 14 hours. 94. 90 only 90 90. Your name Nishant. రేపు అంకురు వచ్చినప్పుడు నిన్ను మొత్తం అడుగుతాడు
నేనే నేర్పించాను, నువ్వే నేర్చుకున్నావు. అప్పుడు చేయి ఇట్లనే జోకులు, ఇప్పుడు ఇట్లనే సేమ్ జోకులు చేయి. నేర్పించిందే వేరే తీసుకొస్తాను. ఎక్కడున్నా రామని ఈయన పేరు తీసుకోవాలి. రెజ్యూమ్లో నెగిటివ్ పాయింట్స్ అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్. అలానే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. కానీ నేను ప్లస్ ఏమో చెప్పానా, నేను ప్రతి ఫోన్ నాది అనుకోలేదు. నేనేం చేస్తాను నాది, నేనే పూర్తి చేయాలి దాన్ని అనేది నా కమిట్మెంట్ వర్క్. నాది కాదు పక్కకూడదని వదిలేసాను. ఇప్పుడు అన్న డ్రెస్ కూడా చేంజ్ అయిపోయినప్పుడే రాలనా స్కోరింగ్ వద్దు నేను పూర్తి చేస్తాను. పూర్తి చేస్తాను. థర్డ్ మ్యాచ్ మళ్ళీ వెళ్ళి వెళ్ళి స్కోర్ ఎక్కించుకొని టాస్ కూడా వేసి టాస్ వేసి 5 మినిట్స్ అని చెప్పి టాస్ అయిపోయింది. ఇక్కడ చెక్ చేసుకోవాలని వీళ్ళు ఎప్పుడు భోజనం కూర్చున్నారు, అయిపోతుందా 5 మినిట్స్లో కాదన్నది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కూడా ఊహించుకుంది ఇంకా డిలే చేశారు. లోపు వెళ్ళకూడదు 5 మినిట్స్ అని చెప్పండి. సో ఈక్వేషన్ 25 రన్స్ టు విన్, స్కోర్ 102-48 ఆఫ్టర్ 15 అవర్స్. 25 టు విన్. షాంపుల్ ఇచ్చింది ఎవరు? షాంపుల్ మన సారే ఇచ్చాడు. ఎవరికన్నా అడిగితే షాంపుల్ చెప్తే అవును కదా, పెట్టి ఇప్పుడు కాదు ఎప్పుడో తెచ్చాడు అది వేసుకుంటున్నాడు. ఆ మాట పుంపుహార్ తీసేస్తాను. రాలేదా సెకండ్ బ్యాట్ థర్డ్ బ్యాట్?
సో ఈక్వేషన్ 20 రన్స్ టు విన్, ఈక్వేషన్ 20 టు విన్. పంచాయి రేపు మార్నింగ్ 5 గంటలకు చేసి సికింద్రాబాద్కి వెళ్ళి బ్రాండ్ టీషర్ట్ దొరకదు అంతర ఎక్కడ మార్నింగ్ 5 o'clock పెడతారు వాళ్ళు రోడ్ మీద. వేస్ట్లే బ్రాండెడ్ ఉంటాయి చూపెట్టాలి నా తెచ్చి వేసుకున్నా. మీ దగ్గర అప్పుడు పెట్టే మార్కెట్ పెడతారు కదా గురువారం థర్స్డే ఏం బజార్ అది ఏదో పేరు జుమేరా అదే బజార్ ఉందాం అక్కడికి వెళ్దాం గురువారం లైక్ వెళ్ళి 2 కోళ్ళు ఒక మేక అవి కూడా తెచ్చుకుందాం 2 టబ్లు 2 గిన్నెలు. నువ్వు యాభైకి ఎందుకంటే కోడి మనకు దొరికిపోతుంది బయట నాటకోడి అక్కడ ఎక్సలెంట్ ఎంత కిలో కిలో లేక ఉంటుంది. నేను ఓర్ చెప్తున్నా అంటుంది అది 10 వేలు ఎవరైనా కొంటారా చెప్పి చెప్పేది ఒకటి. నేను అదే అంటున్నా ఒకసారి యాదగిరికి వెళ్దాంపా ఎక్సైజ్ చేస్తాం అంటుంది. ఏమంటే గుట్ట గండిపేట చెరువు అంటుంది గండిపేట పోలేదు నేను ఇప్పటివరకు పోలేదు పండుగ గండిపేట అదే గండిపేట కరెక్ట్ కానీ పోలే చెరువు. అరే ఎందుకని ఇట్లా కొడుతుండవు సంవత్సరం నుంచి నేను పోలేదు తెలుసా లేకపోతే ప్రతి వారం ప్రతి నెల యాదగిరి గుట్ట అంటే ఉప్పలలో వెళ్ళాలి కదా. అవును మొత్తం ఉప్పలు దాటాలి వరంగల్ రూట్లో గట్కేశ్వర్ దాటాలి తెలుసు గట్కే 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ అయితే వెళ్దాం మరి మంగళవారం బుధవారం కానీ వెళ్దాం మండే వెళ్దాం ద్రోణాచార్య అన్నీ చూసుకుని వద్దాం మండే వెళ్దాం అట్లా చేస్తే మనకు సరిపోతుంది టైం. ఏం వనస్థిపురం ఏదో ఉంది చూడు అక్కడ ఉంది సార్ వెళ్ళచ్చు ఎట్లయినా వెళ్ళచ్చు దగ్గరే మీకు అండ్ తీసుకొని రావాలా మళ్ళీ మీరు ఇది అయిపోయింది 2 లాస్ట్ అవర్ అయిపోయింది ఎంపైర్లో తిన్నారు ఇప్పుడే వచ్చారు చేయగట్టుకుంటున్నా ఎందుకంటే మబ్బులు ఉన్నాయి కదా మళ్ళీ మనకి కష్టం. ఈక్వేషన్ 18 runs to win in 18 balls 18-18 రెండు మాకే ఇంటికి వెళ్ళి అదేంటి లేకుంటే మాసాప్ ట్యాంక్ కాడ మాసాప్ ట్యాంక్ కాడ నీకు టైప్ హోటల్ తెలుసా మాసాప్ ట్యాంక్ 555 ఇంకా దాటి వెళ్ళాలి ఇక్కడ టైప్ హోటల్ అని ఉంటుంది పెద్ద హోటల్ దాని పక్కనే ఒక షాప్ ఉంటుంది టీషర్ట్ దొరుకుతాయి అన్ని టీషర్ట్లు ఉంటాయి అంటే 150 rupees నుంచి స్టార్ట్ ఉంటాయి టీషర్ట్స్. నేను సారీ అనుకున్నా లేదంటే కుమార్కి వెళ్ళు ఎక్కడన్నా ఏ సిటీలో అయినా కుమార్ షోరూమ్కి వెళ్ళు సబ్సే బెస్ట్ కుమార్ షోరూమ్కి వెళ్ళు ఇక్కడ లేదనుకుంటా ఏ కుమార్ హ్యాబిట్స్ కట్లో హలో నమ్మలేదా పోస్ట్ ఆఫీస్ ఈ ఫోన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరే తెలియదు తగ్గింది జ్వరం
మరైతే ఇంకా సోమవారం వెళ్దాం సార్ మీకు. సురేష్ వర్షం వస్తుంది కదా, కొద్దిగా రెడీగా ఉండండి. వెళ్ళమన్న పంట పంట దగ్గరికి వెళ్ళండి కొద్దిగా. నేను కరెక్ట్గా అంటారు వాళ్ళే చుంబేటప్పుడు. So equation 16 runs to win in 2 overs, 16 to win in 2 overs. Equation 16 runs to win in 11 ball. Sudhakar, nuvu anna elli nilabadu akkada. Anna nuvu anna elli akkada nilabadu. పట్టకాడ నిలబడు ఒకసారి. సడన్ వచ్చినాక ఫీల్డర్స్ కూడా వస్తారు నీ పాటు. కెమెరా సో 9th వికెట్ ఇస్ గాన్. 112 for 9. నరేష్ ఇస్ అవుట్. క్లీన్ బౌల్డ్ బై నరేంద్ర జడ్ఎఫ్. స్టిల్ 15 రన్స్ టు విన్, లాస్ట్ వికెట్ ఇన్ హ్యాండ్. కోనే నరేంద్ర హై ప్రీతమే లాస్ట్. In the gap, very good fielding, just 2 runs. So still 13 runs to win in 8 ball. లాస్ట్ ఓవర్ స్కోర్ 13 runs to win in లాస్ట్ ఓవర్. బ్యాగ్లో ఉంది మార్కింగ్ వేస్తా.
అంటే ఎక్కడికి వద్దేస్తారా? సిక్స్ గోట స్టార్ అప్ అని అంటారు. ప్లేట్స్ ఉన్నాయా? సో మ్యాచ్ ఫినిష్ రైజింగ్ టైటన్స్ 1/9 runs. ఇదే లేట్ వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు, వేలగిరిలో ఉన్నారు, వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు, వచ్చేస్తారు.